నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆ పార్టీ నుంచి మూడో తరం కూడా ఎన్నికలకు సిద్ధమవుతుంది. అసలు ఎప్పుడు వార్తల్లోకి రాడి ఆ పేరు ఇవాళ దేశం మొత్తం వినిపించేలా చేసేందుకు వాళ్ళ తండ్రి రంగం సిద్ధం చేస్తున్నారు. అనూహ్యంగా వారసుని ఎందుకు తెరపైకి తెస్తున్నారు? లెట్స్ వాచ్. ఓవైసీల కుటుంబం నుంచి మరో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో తరం నాయకుడు నూరుద్దీన్ ఓవైసీని బరిలో దింపేందుకు గ్రౌండ్ సిద్ధమవుతుంది. మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడే నూరుద్దీన్. అక్బరుద్దీన్ సోదరుడు పార్టీ అధినేత అసనుద్దీన్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తమకు తిరులేని పట్టున చార్మినార్ నియోజకవర్గం నుంచే వారసుడితో పొలిటికల్ ఆరంగేటం చేయించాలనుకుంటున్నారు. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. అధినేత వారసుడి కోసం సీటు వదులుకునేందుకు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణమంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి తాను తప్పుకోవాల్సి వస్తే పక్కనే ఉన్న యాకుత్పురం సీటు ఇవ్వాలని కోరుతున్నారాయన. యాకుత్పురం నుంచి గతంలో వరుసగా 5 సార్లు గెలిచారు ముంతాజ్. ప్రస్తుతం యాకుత్పురా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అహ్మద్ పాషా ఖాద్రీ అనారోగ్యం కారణంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. అదే సమయంలో నాంపల్లిలో తీవ్రమైన పోటీ ఉన్నందున అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ను యాకుత్పురాకు మార్చి నాంపల్లిలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ను బరిలో నిలపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ముంతాజ్ ఖాన్ కు యాకుత్పురా ఇస్తే నాంపల్లి నుంచి జాఫర్, మాజిద్ హుస్సేన్ లో ఒకరికే అవకాశం ఉంటుంది. ఈ విషయమై అక్బరుద్దీన్ ఇప్పటికే ముంతాజ్ ఖాన్ తో చర్చించారట. అయితే యాకుత్పురా ఇస్తేనే చార్మినార్ వదులుకుంటారని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఓవైసీల మూడో తరం పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనే నూరుద్దీన్ ను బరిలో దింపాలనుకున్నా అప్పుడు ఆయనకు వయసు చాలేదని ఆగినట్టు తెలిసింది. ఇప్పుడు నూరుద్దీన్ ఓవైసీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఓవైసీల ఫ్యామిలీ నుంచి మూడో తరం రాజకీయాల్లోకి వచ్చినట్టు అవుతోంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే ముందు కంటే పెరిగిన మరింత హీట్, రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్, ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు? సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ. త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.